కడప జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. జిల్లా వ్యాప్తంగా వడగాలులు భయపెడుతున్నాయి. కడపలో ఎండ తీవ్రతకు సంబంధించిన మరింత తాజా వివరాలని మా ప్రతినిధి మధు అందిస్తారు. జిల్లా వ్యాప్తిగా గత కొద్ది రోజులుగా అధిక శాతం ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా 45 డిగ్రీల నుండి 46-47 డిగ్రీల శాతం అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. జిల్లా వ్యాప్తిగా కొన్ని మండలాలలో ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే 9 గంటల నుండి 11 గంటల లోపల వృద్ధులు కావచ్చు, అలాగే బాలింతలు కావచ్చు, అలాగే గర్భిణీ స్త్రీలు కావచ్చు, అలాగే చిన్నపిల్లలు కావచ్చు ఉదయం 9 గంటల నుండి 11 గంటల లోపల వారి కార్యకలాపాలు నిర్వహించుకొని తర్వాత 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలా, బయటకు రాకూడదు. ఎండగాలు వడగాల్పులు ఎక్కువ శాతం వీస్తాయి కాబట్టి వడదెబ్బకు తగిలే అవకాశం ఎక్కువ శాతం ఉందని వాతావరణ శాఖ కావచ్చు, అలాగే వైద్య శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూస్తే కడప నగరంలో నేడు దాదాపు 45.9 డిగ్రీలు ఇప్పటికే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలుస్తుంది. అయితే ఎప్పుడు కడప నగరంలో ప్రధానంగా ఉండే ఈ రోడ్డు చాలా రద్దీగా ఉండేది. 11 గంటల 12 గంటల మధ్యలో ఈ రోడ్డులో కనీసం ట్రాఫిక్ అనేది లేదు, ఎప్పుడే కానీ ఈ విధంగా లేదు. అయితే ఈసారి మాత్రం ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా అధిక శాతం ఉష్ణోగ్రత ఎక్కువ నమోదు కావడంతో రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారినట్లు తెలుస్తుంది. కడప జిల్లా వ్యాప్తిగా కొన్ని మండలాలలో దాదాపు ఈ 6-7 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన రాయచోటి నియోజకవర్గంలో ఇప్పటికే 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తుంది. మరోవైపు రాజంపేట నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కోడూరు నియోజకవర్గంలో కూడా 1-2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఎక్కువ శాతం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా కడప జిల్లాలో ఎప్పుడు కానీ లేని విధంగా ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంపై ప్రజలైతే కొంత ఆందోళనకు గురవుతున్నారు. మధ్యం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఎదురు రోడ్లపై తిరిగే పరిస్థితి కనపడడం లేదు. దీంతో అధిక ఉష్ణోగ్రత ఎక్కువ నమోదవుతుందని చెప్పి ప్రజలు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. మరోవైపు చూస్తే అధికారులు మాత్రం వైద్య శాఖ అధికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, అధిక శాతం ఉష్ణోగ్రత నమోదవుతుంది, అధిక శాతం నీటి శాతం తీసుకోవాలా, అలాగే ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలా, పిల్లల్ని బయటికి పంపించకూడదు, అలాగే వృద్ధులు కానీ బయటికి రాకూడదు, అలాగే మహిళలు బాలింతలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు బయటికి తిరగకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని చెప్పి వైద్య శాఖ అధికారులు మరో పక్క హెచ్చరిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఇదే విధంగా అధిక ఉష్ణోగ్రత కడప జిల్లా వ్యాప్తిగా నమోదవుతుంది. మరోవైపు రేపు నెల ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండలు మండిపోతుంటే వచ్చే నెలలో ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే భయాందోళనకు గురవుతున్న ప్రజలు కడప జిల్లా వ్యాప్తిగా ఇదే విధంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.